హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణికంఠ. మీరు చూస్తున్నారు మణికంఠ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ ఏంటంటే 10,000 నుంచి 14,000 వరకు మనకి రాబోతున్న మొబైల్స్, మంచి మొబైల్స్ గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్కి వచ్చేప్పటికి 10,000 నుంచి మొదలెడితే ఎంఐ Y2 ఉంటుంది. ఇది ఎంఐ Y2, ఎంఐ Y1 సక్సెసర్గా వస్తుంది. అయితే దీని స్పెక్స్ ఏంటంటే 5.99 inches HD+ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD మాత్రం కాదు, కెమెరా 12+5 MP ఉంటుంది. డ్యూయల్ కెమెరా ఉంటుంది. దీని 12 MP మెయిన్ కెమెరా, 5 MP డెప్త్ సెన్సింగ్ మరియు బొకే ఎఫెక్ట్ ఇవ్వడానికి పనికొస్తుంది. తర్వాత ఫ్రంట్ ఏమో 16 MP కెమెరా ఉంటుంది. ఏ సహాయంతో పోర్ట్రేట్ మరియు ఉన్నట్లయితే పనికొస్తుంది. తర్వాత ప్రాసెసర్ 2 GHz హార్డ్ కోర్ ప్రాసెసర్, Snapdragon 615 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మనకి గేమింగ్ ఆడియో బ్లాక్ ఫ్రీ ఉంటుంది. ఇది కలర్ డార్క్ గ్రే కలర్ గోల్డ్ రోజ్ గోల్డ్ వస్తుంది. దీని బ్యాటరీ 3000 mAh బ్యాటరీ వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. MIUI 9.5తో వస్తుంది. ఇది MIUI 10 లాంచ్ చేస్తున్నారు కదా, అది కూడా రావచ్చు దీనికి. సెకండ్ ప్లస్కి వచ్చేప్పటికి లెనోవో Z5 ఉంటుంది. దీని స్పెక్స్ ఒకసారి చూద్దాం. 5.62 inch ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. కెమెరా 16+8 MP కెమెరా ఉంటుంది. కెమెరా చాలా బాగుంది. తర్వాత ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. హార్డ్ కోర్ ప్రాసెసర్, Snapdragon 636 ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. ఇది ఏంటంటే పవర్ఫుల్ ప్రాసెసర్, చాలా బాగుంటుంది. Snapdragon 625 ప్రాసెసర్ కన్నా ఇది మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్. ల్యాగ్, ఫ్రేమ్ డ్రాప్స్ కాకుండా ఏమీ ఉండకుండా గేమ్ చాలా బాగుంటుంది. తర్వాత బ్యాటరీ 3400 mAh బ్యాటరీ ఉంటుంది. Z3.9 వస్తుంది. ఇది 4.0 కూడా అప్డేట్ ఇస్తామని అంటున్నారు. తర్వాత ఇది Lenovo Z5 గురించి ముందు చాలా రూమర్స్ వచ్చినాయి. 4 TB స్టోరేజ్ ఉంటుందని, బ్రెజర్లెస్ డిస్ప్లే అని చాలా వచ్చినాయి. కానీ ఇదంతా నిజం కాదు. ఇయే నిజమైన స్పెక్స్. ఇది ప్రైస్ కూడా చైనాలో లాంచ్ చేశారు. ప్రైస్ 13,000 నుంచి 14,000 లోపు 4 GB 64 GB వేరియంట్ ఉంది. 6 GB 128 GB 17,000 నుంచి 18,000 ఉంది. టాప్ ప్లస్కి వచ్చేప్పటికి ఆసిస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఉంటుంది. ఇది 6 GB ర్యామ్, 64 GB వేరియంట్. ఇది దీని స్పెక్స్ వస్తే చూద్దాం. 5.99 inches ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. ఇది దీని బ్యాటరీ ప్యాకప్ 5000 mAh బ్యాటరీ, చాలా బిగ్ బ్యాటరీ ఉంటుంది. మీకు 2 డేస్ ఆర్ 2.5 డేస్ కూడా వచ్చేచ్చు బ్యాటరీ. ఇది హార్డ్వేర్ ప్రాసెసర్, Snapdragon 636 ప్రాసెసర్ ఉంటుంది. మీకు గేమింగ్ కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ చాలా బాగుంటుంది. దీని కెమెరా విషయానికి వస్తే కెమెరా కూడా చాలా బాగుంది. 16 MP + 5 MP రేర్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 MP ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, ఉన్న సెన్సార్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డిస్ప్లే చాలా బాగుంటుంది. దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. కాకుండా వీళ్ళు Android P, Android Q కూడా ఇస్తానంటున్నారు. ఇది ఎంతో మంచి విషయం. అప్డేట్స్ కూడా ఎలా ఇవ్వడం, ఇది Gen UI వస్తుంది. ఇది స్ట్రాక్ రామ్లో ఉంటుంది కానీ వీళ్ళు ఓన్గా డెవలప్ చేసుకున్న UI. చాలా బాగుంటుంది. ఇది ల్యాగ్ ఫ్రీ ఉంటుంది. ఇది తీసుకోవాలంటే బ్యాటరీ బ్యాకప్ మరియు ప్రాసెసర్ గురించి మంచి తీసుకోవచ్చు. దీని ప్రైస్ ఏంటంటే 15,000 to 17,000 వస్తుంది. ఫోర్త్ ప్లేస్కి వచ్చేప్పటికి MI 8 SE ఉంటుంది. దీని స్పెక్స్ సర్చ్ అవుతాం. ఇది మొన్నే చైనాలో కూడా లాంచ్ అయింది. దీని డిస్ప్లే 5.88 inches ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే 12 MP + 5 MP రేర్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 MP కెమెరా ఉంటుంది. 12 MP మెయిన్ కెమెరా, 5 MP డెప్త్ సెన్సింగ్ మరియు బొకే ఎఫెక్ట్స్ పనికొస్తుంది. 20 MP కెమెరా ఫ్రంట్ కెమెరా, ఏ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది బొకే ఎఫెక్ట్స్ పనికొస్తుంది. ఇది దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే 3120 mAh బ్యాటరీ వస్తుంది. దీన్ని MIUI 10 వస్తుంది. ఇది మన ఇండియాలో లాంచ్ చేసేప్పుడే లాంచ్ చేస్తారు. ఇది చైనాలో ఆల్రెడీ లాంచ్ అయింది. ఇది దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే అసలే చాలా బాగుంది ప్రాసెసర్. ఇది 10 నానో బిట్ కాన్బిల్టెడ్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్
710 ప్రాసెసర్ ఇది కొత్తగా లాంచ్ అయింది. ఇది ఇది ఆర్ట్ కోర్ ప్రాసెసర్ ఇది. ఓకే ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్కి సక్సెసర్గా 710 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది గేమింగ్ కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ చాలా బాగుంటుంది. ఇది బ్యాటరీని మేనేజ్ చేయడం చాలా బాగుంటుంది ఇది ఈ ప్రాసెసర్. దీని ప్రైస్ కూడా చైనాలో చాలా అగ్రెసివ్గా పెట్టారు. 4 GB ర్యామ్, 64 GB వేరియంట్ ఏమో 18,000 నుంచి 19,000 మధ్యలో పెట్టారు. ఇది 6 GB ర్యామ్, 64 GB మోడల్ ఏమో 21,000 నుంచి 22,000 వరకు పెట్టారు. ఫిఫ్త్ ప్లస్ వచ్చేటప్పటికి ఎంఐ 8 ఉంటుంది. దీని స్పెక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. డిస్ప్లే 6.21 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ యామ్లాయిడ్ డిస్ప్లే ఉంటుంది. శాంసంగ్లో ఉపయోగిస్తారు కదా ఆ డిస్ప్లే ఉంటుంది. దీని ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 845 న్యూ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉపయోగించారు. గేమింగ్ కానీ 10 nanometer క్యాపబిలిటీ ప్రాసెసర్ కనుక బ్యాటరీ బ్యాకప్ కానీ చాలా బాగుంటుంది. దీని బ్యాటరీ 3000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి ఐఫోన్లో ఉంటుంది కదా నాచ్, సేమ్ నాచ్ ఉంటుంది. దీని ఆ నాచ్లో కొంచెం పెద్ద ఉంటుంది ఎందుకంటే దీంట్లోని ఏఆర్ కెమెరా ఉపయోగించారు. ఈ కెమెరా ఎందుకు పనిచేస్తుంది అంటే ఫేస్ అన్లాక్ గురించి. ఐఫోన్ 10లో ఉంటుంది కదా ఫేస్ అన్లాక్, సేమ్ అన్లాక్ ఉంటుంది. ఇది 4009 ఫేషియల్ పాయింట్స్ని క్యాప్చర్ చేయగలదంట. దీని కెమెరా గురించి మాట్లాడుతుంది. 12 MP ప్లస్ 12 MP రేర్ కెమెరా ఉంటుంది. ఇది ఒకటేమో మెయిన్ కెమెరా, 12 తర్వాత సెకండరీ కెమెరా 12 MP బోకే అంటే డెప్త్ సెన్సింగ్కి ఉపయోగిస్తుంది. 2x వరకు ఆప్టికల్ ఎమలైజేషన్ స్టెబిలైజేషన్ ఉందంట. 2x వరకు జూమ్ చేయొచ్చు. తర్వాత దీని ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏ సహాయంతో పోర్ట్రేట్ అండ్ అదర్ పనికి వస్తుంది. దీని ఓవరాల్గా ప్యాకేజ్ చూసుకుంటే చాలా బాగుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అన్నీ చాలా బాగున్నాయి. తర్వాత దీని ప్రైస్ గురించి చూసుకుంటే మాట్లాడుకుంటే 4 GB ర్యామ్, 64 GB ఇదేమో 27,000 నుంచి 28,000 వరకు ఉంటుంది. 6 GB ర్యామ్, 64 GB మోడల్ ఏమో 29,000 నుంచి 31,000 వరకు ఉంటుంది. తర్వాత 6 GB ర్యామ్, 256 GB ఇదేమో 34,000 వరకు ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇదే ప్రైస్ ప్యాకేజ్లో వస్తే మాత్రం వన్ ప్లస్ సిక్స్ మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ఎంఐ 8 ఎక్స్ప్లోరర్ 8th యానివర్సరీ సందర్భంగా ఎంఐ 8S, ఎంఐ 8లో రెండు మోడల్ తీసుకొచ్చింది. ఎంఐ 8, ఎంఐ 8 ఎక్స్ప్లోరర్. ఇప్పుడు ఎంఐ 8 ఎక్స్ప్లోరర్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎంఐ 8లో ఉన్న సేమ్ స్పెక్స్ దీంట్లో ఉంటాయి కానీ కొంచెం ఇది స్పెషల్ ఫోన్. ఎంఐ 8 యానివర్సరీ స్పెషల్గా తెచ్చింది ఈ మొబైల్. ఒకసారి స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. 6.21 inch ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ యాండ్రాయిడ్ డిస్ప్లే ఉంటుంది. సేమ్ అలాగే 12 MP ప్లస్ 12 MP రేర్ కెమెరా ఉంటుంది. 20 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఏ సహాయంతో మనకి బోకే ఎఫెక్ట్స్ కానీ అన్నీ వస్తుంది. తర్వాత దీని నాచ్ గురించి మాట్లాడుకుంటే నాచ్ ఏమో యాపిల్ 3D ఫేస్ అన్లాక్ ఉంటుంది. దీంట్లో యానిమేషన్ సపోర్ట్ ఉంటుంది. ఇది 40,000 ఫేషియల్ పాయింట్స్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇది యానిమోజెస్ ప్లస్ యాపిల్ టైప్లో ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 845 10 nanometer కాన్బిటెడ్ ప్రాసెసర్. ప్రాసెసర్ పరంగా కానీ గేమింగ్ పరంగా కానీ మనకి ఏ ప్రాబ్లం ఉంటుందో. 3000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. మొత్తం అన్ని ఇది వెనకాల ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటే మనకి లోపల ఉన్న ప్రాసెసర్ కానీ అన్ని కనబడేలా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది గ్లాస్ కూడా. ఇది 8 GB ర్యామ్తో వస్తుంది. ఇది మొత్తం 8 GB ర్యామ్తో వస్తుంది. 40,000 ఉంటుంది. ఎంఐ 8 అండ్ 8 ఎక్స్ప్లోరర్లో కొన్ని స్పెక్స్ మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఫాస్ట్ ఛార్జ్ 4+కి సపోర్ట్ చేస్తుంది. చాలా బాగా ఫాస్ట్ ఛార్జ్ అవుతాయి ప్లస్ చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. ఇది లాస్ట్ మిస్ అయినది ఒకటి ఏంటంటే ఇది 40,000 వస్తుంది. ఇది ఎంఐ 8 ఎక్స్ప్లోరర్ ఇది 40,000 కానీ ఖచ్చితంగా వస్తే చాలా మంచి మొబైల్ అవుతుంది. ఏ ఫ్రెండ్స్ ఈరోజుకి టాపిక్ ఇది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను మీకోసం. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అక్కడ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ బెల్ ఐకాన్ వస్తుంది. అక్కడ బెల్ ఐకాన్ క్రికెట్
క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు అది నోటిఫై చేస్తుంది ఫ్రెండ్స్.